ह्यूमैनिटीज एंड लिबरल आर्ट्स लांटी कोर्सुल तो इंडिया एंड अब्रॉड लो एन्नो अद्भुतमैन अवकाशालु कोट्लालो जीतालकै डॉक्टर ए सतीश गारिनी संप्रदिंचंडि। తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏడాది ఆరు నెలల్లోపు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం విడుదలయ్యాయి. ఇందులో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలు కూడా విడుదల కావడం జరిగింది. పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా విడుదలవ్వడం జరిగింది. అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించిన మరికొన్ని చిత్రాలు డిజాస్టర్గా మిగిలాయి. అంతేకాకుండా కొన్ని సినిమాలు ఎలాంటి హెడావిడి లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. అయితే ఈ ఏడాది ఆరు నెలలకే తెలుగులో ఎన్నో చిత్రాలు నష్టాలను మిగిల్చాయో ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం బాలీవుడ్ డైరెక్టర్ హోమరావు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపైన పలు రకాల ట్రోల్స్ వినిపించాయి. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడంతో భారీగానే విడుదలయ్యింది. కానీ ఈ సినిమా 50 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. మరొక సినిమా సమంతా నటించిన శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా 50 కోట్ల నష్టాన్ని మిగిల్చిందంట. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా 33 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా విడుదలకు ముందు వరకు మంచి హైప్ ఏర్పడినా విడుదలైన తర్వాత ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. దీంతో 18 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇక గోపీచంద్ నటించిన రామబాణం సినిమా ఏకంగా 16 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. మరి మిగిలిన 6 నెలల్లోనైనా స్టార్ హీరోల చిత్రాలు మంచి విజయాలను అందుకుంటాయో లేదో చూడాలి మరి.